ప్రపంచవ్యాప్తంగా భయాందోళనకు గురి చేస్తున్న కరోనా మహమ్మారి పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని రామచంద్రపురం ఎమ్మెల్యే చెల్లిబోయిన శ్రీనివాస్ వేణుగోపాల కృష్ణ సూచించారు. తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం రామచంద్రపురం మండలం తాళ్లపొలం గ్రామంలో ఎమ్మెల్యే వేణుగోపాల కృష్ణ స్థానిక పంచాయతీ ఆఫీసు వద్ద వైఎస్ఆర్ నాయకుడు మేడిశెట్టి శ్రీమసేన్ సౌజన్యంతో ఉచితంగా మాస్కులు, రోగ నిరోధక శక్తి పెరిగేందుకు హోమియో మందులను ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సామాజిక దూరం పాటించాలని, ప్రజలందరూ శుభ్రత పాటించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కట్టా గోవిందు, పంపన ఏడుకొండలు, శివ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. మసేన్ గారు వారి యొక్క మిత్రబృందం, అలాగే రెసిస్టెన్స్ పెరగడం కోసం హోమియోపతిలో ఉన్నటువంటి మందుల్ని ఈ గ్రామంలో ఉన్నటువంటి ఇంటింటికి పంచేటువంటి ఒక కార్యక్రమం తీసుకోవడం అనేది చాలా అభినందనీయం. కరోనా వైరస్ కట్టడి సామాజిక బాధ్యతగా తన వంతు సహకారం అందిస్తున్నటువంటి మసేన్ గారిని నేను అభినందిస్తూ, దీంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా పాల్గొన్నారు. వారందరూ కూడా సామాజిక సేవకులుగా, సమాజ సేవకులుగా ఇవాళ కనపడుతూ ఉన్నారు. ప్రతి రేషన్ షాప్ దగ్గర కార్యకర్తలు నుంచుని ఎవరైతే వయసు పైబడిన వాళ్ళు ఉన్నారో ఆ రేషన్ మోసుకోలేనటువంటి వాళ్ళకి సహాయపడేటువంటి విధానాన్ని మా నియోజకవర్గంలో పాలు పంచుకుంటున్నందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. ప్రజలు కష్టాల్లో ఉన్నారు, ఈ సమయంలో సహాయపడటమే మనం చేయగలిగినటువంటి పెద్ద ఉపకారం. ఈ సహాయం అనేటువంటిది సేవగా భావిస్తారు జనాలు. మన నియోజకవర్గంలో మొదటి నుంచి కూడా సామాజిక సేవ బాధ్యతగా తీసుకొని పనిచేస్తున్న అందరికీ ఈ సందర్భంగా నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే, దయచేసి అందరూ ఈ 10 రోజులు మన ముఖ్యమంత్రి గారు ఏదైతే 14 April వరకు లాక్డౌన్ ప్రకటించారో, ఈ లాక్డౌన్ ఉన్నంత సమయం మన ఇంట్లో పనులు ఆగిపోయి, మన వ్యవసాయ పనులు లేదా అన్ని పనులు ఆగి ఉన్నాయి కాబట్టి ఆ పనుల కోసం వెచ్చించే సమయాన్ని ప్రజాసేవ కోసం వెచ్చించమని ఈ సందర్భంగా నేను